हेलो फ्रेंड्स, वेलकम टू नगेश टेक्। मनम डीजी सेट मेंटेनेंस गुरिंची तेलुसुकुन्नाम। डीजी सेट लो ए चेक बी चेक सी चेक अंटे एंटी, दानि गुरिंची पूर्तिगा तेलुसुकोवालंटे ई वीडियो चिवरि वरकु चूडंडी। सो फ्रेंड्स, इंकेंदुकु आलस्यं, लेट्स बिगिन अवर शो। फ्रेंड्स, जनरेटर ए चेक परफॉर्मेंस डेली चेकिंग प्रोसीजर ऑफ डीजल जनरेटर सेट अंटे जनरेटर सेट ए चेक लो मनं डेली रेगुलर गा चेक चेसुकुंटा उंडेवि। अवि पॉइंट वाइज गा मनं नेर्चुकुन्नाम। चेक ऑयल लेवल ऑफ डीजल जनरेटर। ऑयल लेवल अनेदि मनं रेगुलर गा चेक चेसुकुंटू उंडालि। चेक क्लीननेस ऑफ डीजल जनरेटर सेट। अदे विधंगा मनं रेगुलर गा मनं क्लॉथ तो गानी मंचिगा इंजन नि अदे विधंगा रेडिएटर नि इवन्नी क्लीन चेसुकुंटू उंडालि। चेक बैटरी वोल्टेज। బ్యాటరీ ఓల్టేజ్ మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటే మనకి 24 ఓల్టేజ్, అదేవిధంగా బ్యాటరీ ఇంజిన్ బట్టి ఉంటుంది ఓల్టేజ్. చెక్ ఎనీ టైప్ ఆఫ్ లీకేజ్. సో ఫ్రెండ్స్, మనకి డీజిల్ ట్యాంక్ నుంచి ఇన్ కేస్ ఏమైనా లీకేజ్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ ఆల్ ఫిల్టర్ కండిషన్. ఫిల్టర్ కండిషన్ మనకి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది, ఫ్యూల్ ఫిల్టర్ ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ కూలెంట్ ఆయిల్ లెవెల్. చెక్ మనకి కూలెంట్ అనేది సపరేట్గా కనిపిస్తుంది, లో అని హై అని మీడియం అని ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ కండిషన్ ఆఫ్ వీ బిల్ట్. వీ బిల్ట్ని కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. వీ బిల్ట్ అంటే జనరేటర్కి అదేవిధంగా ఇంజిన్కి మధ్య కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇది అనేది ఏ చెక్ అన్నమాట. బీ చెక్ పర్ఫార్మెన్స్ ఆన్ వీక్లీ బేసిక్స్ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ 300 to 350 hours. ఇన్ దిస్ టైప్ ఆఫ్ చెక్ ఫాలోయింగ్ పారామీటర్స్ షుడ్ బీ చెక్డ్. సో బీ చెక్ అనేది మనం 300 to 350 hours మధ్య మనం చేయడం అయితే జరుగుతుంది. సో దీంట్లో ఏమేం చేస్తాం అనేది మనం చూద్దాం. చేంజ్ ఆయిల్. ఆయిల్ అనేది మనం చేంజ్ చేస్తాము. చేంజ్ ఆయిల్ ఫిల్టర్స్, ఫ్యూల్ ఫిల్టర్స్, బైపాస్ ఫిల్టర్స్. సో మనం ఇవి ఫ్యూల్ ఫిల్టర్స్, బైపాస్ ఫిల్టర్స్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. చేంజ్ ఎయిర్ ఫిల్టర్స్. ఎయిర్ ఫిల్టర్ని చేంజ్ చేస్తాము. చేంజ్ వాటర్ సపరేటర్. వాటర్ సపరేట్ చేసేస్తాం. రేడియేటర్ క్లీనింగ్ విత్ కెమికల్. రేడియేటర్ అయితే మనం క్లీన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ బీ చెక్లు చేస్తాం ఫ్రెండ్స్. సి చెక్ పర్ఫార్మెన్స్ ఆన్ మంత్లీ బేసిక్స్ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ 800 to 1500 hours. సో సి చెక్ అనేది మనం 800 hours నుంచి 1500 hours మధ్య చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో ఏ పారామీటర్స్ చేస్తామంటే చెక్ ఆల్ ద ఎలక్ట్రికల్ కండిషన్స్. ఎలక్ట్రికల్ కండిషన్స్, ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డు అండ్ కంట్రోల్ ప్యానల్ మొత్తం చెక్ చేయడం అయితే జరుగుతుంది. చెక్ పొల్యూషన్ లెవెల్. పొల్యూషన్ లెవెల్ కూడా చెక్ చేస్తారు, ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేది. చేంజ్ ఆయిల్. సి చెక్లు కూడా మనం ఆయిల్ చేంజ్ చేయడం జరుగుతుంది. యాస్టీస్గా బీ చెక్లు అయితే ఏం చేస్తామో సి చెక్లు కూడా అవి చేస్తాం, దాంట్లో కొన్ని ఎగస్ట్రా చేస్తాం. చేంజ్ వాటర్ సపరేట్ చేస్తాము. చేంజ్ ఏ ఆయిల్ ఫిల్టర్, ఫ్యూల్ ఫిల్టర్, బైపాస్ ఫిల్టర్ చేంజ్ చేయడం జరుగుతుంది. రేడియేటర్ క్లీనింగ్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. యాజ్ టీస్గా మనం బీ చెక్లో ఏం చేస్తామో సీ చెక్లు కూడా అదే చేస్తాము, దీంట్లో కొన్ని ఎక్స్ట్రా చేయడం అయితే జరుగుతుంది. పొల్యూషన్ లెవెల్ అండ్ ఎలక్ట్రిక్ ప్యానల్ కండిషన్స్ చేంజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఐ హోప్ యువర్ అండర్స్టాండ్ డీజీ మెయింటెనెన్స్ చెక్స్. సో మీరు ఫస్ట్ టైం చూసినట్టు వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.